బీసీసీఎం ధరణి జాగల మీ భూమి సబ్సిడీ మీద విత్తనాలు వరికి బోనస్ ఆడవిళ్ళకు భరోసా కింద 2 లక్షలు ఉజ్వల కనెక్షన్ ఉన్నోళ్ళకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ దవకాన్లు ఇండ్ల జాగలు మూతవడ్డ షుగర్ ఫ్యాక్టరీలు మల్ల దేర్పిచ్చుడు మేడారానికి జాతీయ గుర్తింపు కాశీ యాత్రలు ఫ్రీగా ఆవులు ఇట్లా బొచ్చడ ఆమీలు ఇచ్చిండ్రు బీజేపోళ్ళు ఉత్తగ కాయతల మీద ఇడిస్తే కాదు కదా పబ్లిక్ లకు తీసుకోవాలే గదే పండ్లున్నారు బీజేపీ లీడర్లు డబుల్ ఇంజన్ సర్కార్ దేస్తామని జోరుగా ప్రచారం చేస్తున్నారు కమలం పాటోళ్ళు ఎవ్వలి ఇలాకరాలు దిర్కుంటా గుర్తు చూపిస్తున్నారు మనిషి మనిషికి కలిసి ఓటు అడుగుతున్నారు మీటింగ్లు ర్యాలీలు రోడ్ షోలు రచ్చబండ ముచ్చట్లు నడుస్తున్నాయి సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మ జూబ్లీ హిల్స్ లా తిరుగుతే మహారాష్ట్ర చిన్న సీఎం ఫడ్నవీస్ సారు ముషీరాబాద్ లా ప్రచారం చేసిండు ఇవాళ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ గా చేసిన ఘనత కేసీఆర్ గవర్నమెంట్ కు పోతుంది షేర్లింగంపల్లిల రవికుమార్ యాదవ్ ను అసెంబ్లీకి పంపించాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై తిరిగిండు నియోజకవర్గంలో కరీంనగర్ లా ప్రచారం చేసుకుంటనే మానకొండూర్లా పార్టీని గెలిపించే జిమ్మేదారి తీసుకున్నాడు బండి సంజయ్ సారు ఓటర్లకు మీటర్లు పెట్టే బిడ్డని కేసీఆర్ గెల్లవట్టి బయటికి గుంజుకొస్తా అంటే అప్పుడు ఆయన లేకుండా ఇప్పటికే మోటార్లకు మీటర్ కేసీఆర్ పెడుతుండే నిజామాబాద్ లా కమలానికి బంపర్ మెజార్టీ ఇవ్వాలని కోరి కల్వకుంట్ల ఫ్యామిలీని అరుసుకుండు అరవింద్ అన్న ఇక దుబ్బాకల రఘునందన్ సారు రోడ్ షోలు ఇంటింటి ప్రచారంలో రువ్వడి వెంచిండు మీ ప్రతి కష్టాన్ని అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడారంటే అది రఘునందన్ రావే మాట్లాడి మోడీ సారు మళ్ళో పారొస్తున్నాడు శనారం ఐతారం సోమారం 3 రోజులు 3 జిల్లాలు 6 మీటింగ్లు పెడతాడు అమిత్ షా సారు ప్రధాని కంటే ఒక్క రోజు ముందే 24 కెళ్ళి 28 దాకా సభలు రోడ్ షోలు వేస్తాడట బీజేపీని గెలిపిస్తే ఏం చేసేది చెప్పుకుంటా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సారు ఎల్లుండొచ్చి 3 రోజులు ముతోలు సంగారెడ్డి నిజామాబాద్ హైదరాబాద్ ల మీటింగ్లు రోడ్ షోలు యూపీ సీఎం అస్సాం సీఎంలు కూడా రావోతున్నారు ఇక రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారు దిగుతుండు వరంగల్ల ఈ ఆరం రోజులు ఎంత తిరిగితే అంత ఫైదా మరి